నమస్తే, నేను జీవి సత్యనారాయణ. ఈరోజు 28/1/2022 శుక్రవారం. ఈరోజు మార్కెట్ ఎలా ఉందో ఒకసారి గమనిద్దాం. ఈరోజు వీక్లీ ఓపెన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ FNO ఫిబ్రవరి మంత్ ఓపెన్ అయింది, అందుకని గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది. నిన్నటి కంటే ఈరోజు గ్యాప్ అప్ సెన్సెక్స్ 518 పాయింట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి చివరికి -76 పాయింట్లు మైనస్లో క్లోజ్ అవుతుంది. 76.71 పాయింట్లతో మైనస్లో క్లోజ్ అయింది. అది బీఎస్సీ సెన్సెక్స్. అంటే గ్యాప్ అప్ 518 పెరిగింది, ఎందుకంటే FNO మంత్ ఓపెను, వీక్లీ ఓపెను కాబట్టి. తర్వాత రెండోది యూరోప్ మార్కెట్లు పడటం జరిగింది, తర్వాత ఏషియన్ మార్కెట్లు కూడా పడటం జరిగింది మధ్యాహ్నం తర్వాత. అందుకని మన మార్కెట్లు కూడా ఎండింగ్లో 12:30 తర్వాత రివర్స్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ అంటే 12:30కి బాగానే ఉంది, 135కి స్టార్ట్ అయింది పడటం. ఉన్న 30లో 14 అడ్వాన్సెస్, 16 డిక్లైన్స్, అంటే 14 పెరిగినాయి, 16 తగ్గినాయి. ఇది బీఎస్సీ సెన్సెక్స్. ఇక నిఫ్టీకి వచ్చి ఇది కూడా గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయింది, 98.15 పాయింట్లు. మళ్ళీ లాస్ట్కి వచ్చేటప్పటికి -8.20తోటి మైనస్లో క్లోజ్ అవడం జరిగింది నిన్నటి మీద. ఇది నిఫ్టీ. బీఎస్సీ సెన్సెక్స్ వచ్చి 57,200.23 క్లోజ్ అయింది. ఎన్ఎస్సీ వచ్చి 17,101.95 క్లోజ్ అవడం జరిగింది. ఇక 50లో 31 అడ్వాన్సెస్, -19 డిక్లైన్స్, అంటే 50లో 31 ప్లస్ -19. తర్వాత ఇది కూడా 135 తర్వాత పడటం మొదలుపెట్టింది. అది ఎన్ఎస్సీ. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేటప్పటికి ఇది కూడా గ్యాప్ అప్ తోటి స్టార్ట్ అయింది, 264.50 పాయింట్లు గ్యాప్ అప్ తోటి ఓపెన్ అయ్యి మళ్ళీ ఓవరాల్గా 292.70 మైనస్లో క్లోజ్ అవడం జరిగింది. అంటే గ్యాప్ అప్ 264 -292, ఇంత డిఫరెన్స్ అనమాట లోకి హైకి. ఇక చాలా ఉంది లోకి హైకి డిఫరెన్స్లు. తర్వాత ఇక ఈరోజు బ్యాంక్ నిఫ్టీలో 12లో 3+8-1 అన్చేంజ్ 12కి. తర్వాత ఇక ఈరోజు టర్న్ ఓవర్ వచ్చి 481,89,928.50 కోట్లు FNO. ఈక్విటీలో అంటే క్యాష్ మార్కెట్లోకి వచ్చి 70,888.75 కోట్లు ఈక్విటీలో. బీఎస్సీలో యావరేజ్గా 5,136.5200 కోట్లు యావరేజ్గా టర్న్ ఓవర్. అంటే మ్యాక్సిమం అంతా ఎన్ఎస్సీ FNOలోనే జరుగుతుంది, క్యాష్లో కొంత, బీఎస్సీలు అయితే 1-2% కంటే ఎక్కువ జరగదు టోటల్ ఓవరాల్ మీద. అంటే 42,65,953 కోట్లు ఇవాళ టోటల్ టర్న్ ఓవర్ జరిగింది. ఈ టోటల్ టర్న్ ఓవర్లో 1% ప్లస్సే బీఎస్సీలో ఉంటుంది, మిగిలిందంతా క్యాష్ FNOలోనే జరుగుతాయి. ఇక నెక్స్ట్ ఇక టాప్ గైడెన్స్లోకి వచ్చేటప్పటికి ఒక 5 కంపెనీలు NTPC, UPL, సన్ ఫార్మా, టాటా కన్జ్యూమర్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇవి టాప్ గైనర్స్గా నిలవటం జరిగింది. ఇక తర్వాత ఇక న్యూస్లోకి వచ్చేటప్పటికి మనకి న్యూస్ ఏమిటి అంటే నిన్న FII అమ్మటం జరిగింది పెద్ద ఎత్తున. ఏది గురువారం FNO క్లోజింగ్ 27/2/2022. అయితే 6,266.75 కోట్లు FII అమ్మటం జరిగింది. మ్యూచువల్ ఫండ్స్ వచ్చి బై చేయటం జరిగింది, 2,881.32 కోట్లు డిఐలు బై చేయడం జరిగింది మన ఇండియన్ మ్యూచువల్ ఫండ్స్ నిన్న. ఇక తర్వాత న్యూస్లోకి వచ్చేటప్పటికి టీవీఎస్ మోటారు స్విట్జర్లాండ్ కంపెనీని, ఒకటి ఈ బైక్ని కొనటం జరిగింది. ఈ బైక్ కంపెనీని ఎక్వైర్ చేయడం జరిగింది స్విట్జర్లాండ్ కంపెనీని 487 కోట్లకి టీవీఎస్ మోటారు. తర్వాత భారత్ ఎలక్ట్రానిక్స్ ఒకటి $73 మిలియన్ కాంట్రాక్ట్ రావడం జరిగింది, హైపీరియన్ గ్లోబల్ అనే కంపెనీ నుంచి ఆర్డర్ రావడం జరిగింది భారత్ ఎలక్ట్రానిక్స్కి. తర్వాత FNOలో ఈరోజు నుంచి 2 కంపెనీలు యాడ్ అవ్వడం జరిగింది, ABB ఒకటి, ఇంటలెక్ట్ డిజైన్ ఒకటి. ఆ 2 కంపెనీలు FNOలో యాడ్ అవ్వడం జరిగింది. తర్వాత జొమాటో ఒక కంపెనీ, 2 కంపెనీలని ఎక్వైర్ చేయడం జరిగింది. అడోన్మో ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీని, అర్బన్ పైపర్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని, ఆ 2 కంపెనీలని జొమాటో ఎక్వైర్ చేయడం జరిగింది. తర్వాత విశాల్ ఫ్యాబ్రిక్స్ బోనస్ ఇవ్వడం జరిగింది 2:1, అంటే 1:2 షేర్లు అన్నట్టు. ఎవిక్సియా లైఫ్ కేర్ ఏదైతే ఉందో అది స్ప్లిటింగ్ జరుగుతుంది, అది బోర్డు మీటింగు 4th February ఉంది. ఎవిక్సియా లైఫ్ కేర్, EVEXIA లైఫ్ కేర్. తర్వాత ఎల్ఎన్టీకి పెద్ద ఎత్తున ఆర్డర్ రావడం జరిగింది ONGC నుంచి. ఆ ఆర్డర్ వాల్యూ 2,500 నుంచి 5,000 కోట్ల మధ్యలో ఉండటం జరిగింది. తర్వాత దీపక్ ఫర్టిలైజర్స్
నైట్రిక్ యాసిడ్ రేట్లు పెంచడం జరిగింది. 3 టైమ్స్ వరకు నైట్రిక్ యాసిడ్ ధరల్ని పెంచడం జరిగింది 3 టైమ్స్ వరకు. అందుకని మన దీపక్ ఫర్టిలైజర్స్కి డిమాండ్ ఎక్కువ ఉంటుందని అర్థం. అంటే ఇది నైట్రిక్ యాసిడ్ సప్లై చేస్తుంది దీపక్ ఫర్టిలైజర్స్, అందుకని నైట్రిక్ యాసిడ్ ధరలు పెరిగినాయి కాబట్టి 3 టైమ్స్ ఈ కంపెనీకి బెనిఫిట్ ఉంటుంది అన్నట్టు. తర్వాత రాజరత్న గ్లోబల్ స్ప్లిటింగ్ జరుగుతుంది 1:5. ఒక షేర్ని 5 షేర్లుగా స్ప్లిటింగ్ చేస్తుంది రాజరత్న గ్లోబల్. తర్వాత హెచ్సిఎల్ టెక్ ఆర్ఎండి సెంటర్ ఒకటి కెనడాలో ఓపెన్ చేయడం జరిగింది. హెచ్సిఎల్ టెక్ ఏమైంది, ఆర్ఎండి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ ఒకటి కెనడాలో ఓపెన్ చేస్తుంది, సెటప్ చేస్తుంది అన్నట్టు, ఏర్పాట్లు చేస్తుంది. తర్వాత మన జొమాటో ఒక స్టేక్ను తీసుకుంది అర్బన్ పైపరు. ఓకే చెప్పాను నేను, ఇది సింపుల్గా ఈరోజుకి న్యూస్. నేను మరలా ఇంకొక వీడియోతోటి మీకు కలుస్తాను. సుమన్ టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు. ఇది మీకు ఒక ఐడియా కోసం, అవేర్నెస్ కోసం ఇన్ఫర్మేషన్ ఇంతవరకు. ఓకే థ్యాంక్ యూ.